రైతు శ్రమ ఫలించింది తెలంగాణ నేలపై అద్భుతం ఆవిష్కృతమైంది దశాబ్ద కాలంగా నిపుణుల పర్యవేక్షణలో చేసిన సేద్యం ప్రస్తుతం సత్ఫలితాన్ని అందిస్తోంది శీతల ప్రాంతంలో మాత్రమే పెరిగే అరుదైన రుద్రాక్ష వృక్షాలు కరీంనగర్ జిల్లాలో ఏపుగా పెరిగాయి అసాధ్యం అనుకున్న సాగు నుంచి ఆశాజనకమైన దిగుబడి అందుతుండటంతో రైతు పంట పండినట్లయింది కరీంనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా జరుగుతున్న రుద్రాక్ష సాగుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం అత్యంత శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే రుద్రాక్ష చెట్లు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కనువిందు చేస్తున్నాయి తన తోటలోనే రుద్రాక్షల్ని పండిస్తూ తెలంగాణ గడ్డపై కూడా రుద్రాక్షల్ని పండించొచ్చు సాగు చేయొచ్చు అంటూ నిరూపించాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కరీంనగర్లో రుద్రాక్షల్ని ఎలా పండించాడు దాని వెనుక ఉన్న కష్టమేంటి ఈ స్టోరీలో చూద్దాం రుద్రాక్ష పరమేశ్వరుడి స్వరూపం అందుకే రుద్రాక్షలను పరమ పవిత్రంగా భావిస్తారు పవిత్రతను సంతరించుకున్న రుద్రాక్ష వృక్షాల ఎదుగుదలకు శీతల వాతావరణ పరిస్థితులుండే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి థాయిలాండ్ నేపాల్తో పాటు భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో రుద్రాక్ష వృక్షాలు విస్తారంగా కనిపిస్తాయి ఈ వృక్షాలు మరెక్కడా కనిపించవు ఈ చెట్లను పెంచేందుకు ఎవ్వరూ సాహసించరు కాని తెలంగాణ నేలపై రుద్రాక్ష సేద్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ సాగుదారు కరీంనగర్ జిల్లా న్యాలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య ప్రయోగాత్మకంగా చేసిన ఈ రుద్రాక్ష సాగు సత్ఫలితాలనిస్తోంది రైతు శ్రమకు ఫలితం దక్కుతోంది గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత రుద్రాక్ష రావడం జరిగిందండి ఇది ఇది రెండు వేల ఏడులో చెట్టు పెట్టినాం మేము ఇప్పుడు పదిహేనో సంవత్సరం రన్నింగ్ అవుతుంది మాకు ఇంతవరకు ఎప్పుడు క్రాఫ్ రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం మాకు రావడం మాకు బాగా సంతోషంగా ఉంది అయితే ఇది ఎంతవరకు దీన్ని సేల్ చేయగలుగుతాం అనేది మనకు దాని తర్వాత విషయం కానీ ఇది ఒక శివుడికి బాగా ప్రీతిపదమైన చెట్టు కాబట్టి ఇది ఒక శివుని వరంలాగా మేము అనుకుంటున్నాము ఈ చెట్టు ఇక్కడ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం క్రాఫ్ రావడం ఇది ఈసారి బాగా రావడం జరిగింది ఈ ఇంత క్రాఫ్ రావడం ఈ తెలంగాణలో ఇక్కడ రావడం అనేది చాలా అరుదు ఇది హిమాలయ ప్రాంతాల్లో అలాంటి చల్లని కూల్ ప్రదేశాల్లో మాత్రమే అది పెరుగుతుంది ఈ చెట్టు మేము హైదరాబాద్ గ్రోమోర్ నుంచి తీసుకున్నామండి ఈ తీసుకొచ్చే ముందు మాకు ఈ చెట్టు ఇక్కడ మన వాతావరణానికి రాదని చెప్పారు అయినా కానీ మనకు ఇది ఒక చెట్టు దొరకడమే అదృష్టంగా భావించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం మేము అయితే ఇప్పుడు మనకు ఈ వాతావరణానికి కూడా వచ్చేసి ఇక్కడ మనకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మిత్రుడి సలహాలతో పద్నాలుగేళ్ల క్రితం రుద్రాక్ష మొక్కలను తీసుకొచ్చి పెంచారు నిపుణుల సూచనలు తీసుకుంటూ సాగు చేశారు ఇప్పుడు రుద్రాక్ష వృక్షాలు ఏపుగా పెరిగి కాశాయి శీతల ప్రాంతాల్లో మాత్రమే జీవం పోసుకుని మనగలిగే రుద్రాక్ష వృక్షాలు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పెరిగి దిగుబడినిస్తున్నాయి న్యాలకొండపల్లిలో ప్రస్తుతం ముప్పై అడుగుల ఎత్తు పెరిగిన అల్లనీరేడు చెట్ల మాదిరిగా కనిపించే రుద్రాక్ష వృక్షాలను చూసేందుకు చాలామంది స్థానికులు ఆసక్తి చూపుతున్నారు రుద్రాక్ష చెట్లు కాయలు ఏ విధంగా ఉంటాయి ఎండిన తర్వాత ఎలా అవుతాయనే విషయాలు తెలుసుకునేందుకు రైతు పొలాన్ని చూడ్డానికి స్థానిక రైతులు క్యూ కడుతున్నారు రుద్రాక్ష సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తే స్థానికంగా పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు రుద్రాక్ష సాగుజీం కాదు మొక్క పెట్టి అది వృక్షంగా మారి కాయలు కాసేంత వరకు పద్నాలుగేళ్ల సమయం పట్టింది అవును దశాబ్ద కాలానికి పైగా కావాల్సినటువంటి సహనం దీంతో పాటుగా నిపుణులకు సంబంధించినటువంటి సూచనలు ఇవన్నీ పాటిస్తూ రుద్రాక్ష సాగు చేశాడు లక్ష్మయ్య దీంతో పాటుగా మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ సాగుని చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనా ఎంత కష్టమైనా దాన్ని భరుస్తూ తెలంగాణలో సాధ్యం కాదు అని చెప్పిన వాళ్లకు సాధ్యం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు లక్ష్మయ్య కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి